నిజంగా సమాజంలోని కమ్మ సామాజిక వర్గం వాళ్ళని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇంకా మనకు ఒకటి విషయం తెలిసేది ఏంటంటే ఈ 40 సంవత్సరాల్లో చాలామంది సమర్థులు మరుగున పడిపోయారు. ఇప్పుడు సామాజిక వర్గానికి ఏంటండి లిమిటెడ్ పోస్టులు ఉంటాయి. ఆ లిమిటెడ్ పోస్టులు నిండిన తర్వాత ఇంకెంతవరకు ఇస్తారు? ఇవ్వరు కదా. ఇప్పుడు అట్లా కాకుండా ఆ ప్లేస్ భర్తీ చేయడానికి మన సమర్థులైనటువంటి వారు, సమాజ సేవ దృక్పథం ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారికి అవకాశం వస్తే సంతోషిస్తాము. వాళ్ళ సమకాలికులు కొంతమంది అవకాశం రాక కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించినా ఇది వెళ్ళండి గుడ్. బట్ మేమేంటంటే కమ్మ సామాజిక వర్గంలో ఎవరు వచ్చినా కానీ ఈ యొక్క సామాజిక వర్గానికే సేవ చేయరండి, సమాజానికి సేవ చేస్తారు, అన్ని వర్గాలను కలుపుకుపోతారు, వాళ్ళే గౌరవిస్తారు. ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఓటేస్తే గెలుస్తారు ఎవరన్నా చెప్పండి? ముద్దగడ పద్మనాభం ఉన్నాడు, ఆయన కామ సామాజిక వర్గం అని ఆయన ఆ పార్టీ నిలబడితే గెలవలేదు. చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఉన్నాడు ఎస్సీ, ఆయన కూడా స్వతంత్రంగా గెలవలేకపోయాడు. అంటే ఒక క్యాస్ట్ ఓటుతో ఎవరు గెలవరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓన్లీ రెడ్డిస్ అంటే గెలరు. ఇప్పుడు కేసీఆర్ కూడా వెల్మల్ అంటే గెలుస్తారా? వాళ్ళు చాలా తక్కువ. బట్ వాళ్ళు ప్రజల యొక్క అభిమానం చేరుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎవరైనా ప్రజల అభిమానం చేరుకున్న వాళ్ళు ముందుకెళ్తారు. చంద్రబాబు గారి కుటుంబం నుంచి కానీ ఇది కానీ నాయకత్వం ఎవరు అని మీరు అన్నారు కదా. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు అయినాయండి ముందు నుంచి. అదే వాళ్ళ కుటుంబానికే మీరు ఎక్కడైనా తీసుకోండి, మమతా బెనర్జీ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర వరకు తీసుకోండి. ఇప్పుడు మన ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబాన్ని ముందు తీసుకోవాలి, వాళ్ళ వారసులు వస్తుంటారు, వాళ్ళు ప్రాధాన్యత వాళ్ళని చూస్తారు. అంటే అది రాజకీయాల్లో సెట్ అవుతుందా అనే సార్ ప్రశ్న. రాజకీయాల్లో సెట్ అవుతుందంటే వాళ్ళ యొక్క వారసుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడండి, స్టాలిన్ సక్సెస్ అయ్యాడు మనం గమనిస్తున్నాము. అదే ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు ముల్లాయన్ సింగ్ కొడుకున్నాడు అఖిలేష్ యాదవ్. ఆయన మొన్న అవుతాడని కాలేదు. ఆయన అందరు కావాలని లేదు, అందరు అవుతురాని లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా మన దగ్గర కూడా టీఆర్ఎస్లో కూడా వారసులు ఫుల్ ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. టీఆర్ఎస్కు టీడీపీ అనే అర్హత లేదు, టీడీపీ వాళ్ళకు టీఆర్ఎస్ అనే అర్హత లేదు. రైట్ సార్. అంటే మీరు అన్నది ఒకటి వ్యాలిడ్ పాయింట్ సార్, ఏంటంటే బేస్డ్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ మాత్రమే కాకుండా ప్రజల సమస్యలపై వాళ్ళకి ఎంత మాత్రం అవగాహన ఉందనేది కూడా ఇక్కడ ముఖ్యమైనది రాజకీయాల్లో. సో అంటే కేవలం కమ్మ సంఘాల గురించే కాదు సార్, నా క్వశ్చన్ ఏంటంటే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు అటు ఒక సంఘానికి మాత్రమే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నప్పుడు వాళ్ళ భాష మాత్రమే కాకుండా ఏమేమి క్వాలిటీస్ ఉండాలి బేసిక్గా? ఇప్పుడు మీరు అసలు నందమూరి తారక రామారావు గారితో మీరు ట్రావెల్ చేశారు. సో మీకు నాకు తెలిసి మీరు ఆయన చూసిన కళ్ళతో వీళ్ళెవరో కూడా మీకు నాయకులుగా అనిపించకపోవచ్చు. బట్ స్టిల్ మీకంటూ ఒక స్కేల్ ఉంటుంది కదా సార్, ఇట్లా ఇలా ఒక రాజకీయంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళ భాష ఇలా ఉండాలి, వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండాలి. సో మీ సంఘం నుంచి ఒక అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు సార్? ఇలా ఇప్పుడు నేను కుల సంఘాలకు రాజకీయాలకు అనుబంధం పెట్టానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎందుకంటే కుల సంఘాలు అనేవి కుల సంక్షేమం కోసం ఏదో 10 మంది కలుసుకొని ఒక ఆత్మీయభావాన్ని పెంపొందించుకోవాలని తప్పితే, లేకపోతే ఆ కుల సంఘం పేరుతోని సమాజంలో కొందరికి సేవ చేయాలనే దృక్పథం తప్పితే రాజకీయాలకు వాటిని జోడించాల్సిన అవసరం లేదు. ఒకటి, ఎందుకంటే మా దగ్గర ఒక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రంలో ఒక కమ్మ సంఘం ఉన్నది. దానికి 3 సంవత్సరాల టర్మ్ కొరకు ఎన్నికయ్యాడు అధ్యక్షుడు. ఓకే. ఆయన 3 సంవత్సరాలకు ఎన్నికలు పెట్టకుండా 8 సంవత్సరాల వరకు కొనసాగాడు అధ్యక్షుడు. 8 సంవత్సరాలు ఎన్నికలు పెట్టమంటే పెట్టలేదు. ఓకే. తర్వాత ఆ 8 సంవత్సరాల్లో అసలు ఆదాయ వ్యయాలు లెక్కలు లేవు. అది 50 కోట్ల ఆస్తి, అది పెద్ద ఫంక్షన్ హాలు, ఆదాయం వస్తుంది. మరి దానికి లెక్కలు చూపకుండా, లెక్కలు నిర్వహించకుండా చివరికి లాస్ట్కు మళ్ళా 8 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పెట్టి 1.5 కోట్ల అప్పు చూపించి బయటకు వచ్చాడు. ఓకే. దాంతో కమ్మ సంఘం మీద ఆ జిల్లాలో ఉన్నటువంటి వరకే సదాభిప్రాయం లేకుండా పోయింది. అంటే నేను అనేది అంటే కమ్మ సంఘాలు పెట్టినంత మాత్రం అందరూ కరెక్ట్ పర్సన్స్, సమర్థులు అనను. ఒక 5% 10% జరుగుతున్నాయి తప్పులు. కొంతమంది స్వార్థంతో ఇంకోళ్ళు రావద్దు అని చెప్పేసి ఇట్లాంటి నియంతృత్వ ధోరణులకు పాల్పడుతున్నారు. అది ఖండించదగ్గ విషయము. ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా వ్యక్తి రాజకీయాల్లో షైన్ కావాలంటే అతని యొక్క, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ రావాలనుకున్నట్లయితే లోకేష్ యొక్క రాజకీయ వ్యవహారాలు సరళి, ఆయన కార్యకర్తలతో ఉండేటటువంటి దృక్పథము, మానవ సంబంధాలు ఇవన్నీ కూడా కౌంట్ చేస్తాయి. వాళ్ళ హృదయాలను చూరుకున్నవాడే రాజకీయంగా సక్సెస్ అవుతాడు. కానీ
నాకేదో వారసత్వం ఉందని చెప్పేసి అహంభావం ఉన్నా, పెద్ద చిన్న లేకుండా వేరే పార్టీలో దుర్భాషలు ఆడినా, అవి వాళ్ళకి నష్టం చేస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.